Hello everyone, I'm Sandhya. Welcome back to my channel. Andru ela unnarandi meelo chaala mandi nannu ee kolam tray gurinchi adugutunnaru idi meer gurtupatte untaru. Yes, nenu eppudu ee tray tho post pettina Instagram lo chaala mandi naaku DM chesi adugutu untaru tray ekkada teeskunnaru tarvata ela vesaru video unte pettandi letha video cheyandi and a brush use chesaru dot ki enni centimeters gap teeskunnaru ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. సో ఈరోజు మీ అందరి కోసం నేను దీని మీద ఒక డిఐవై వీడియో చేద్దాము ఈ ట్రే మీద అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ట్రే ఎక్కడ తీసుకున్నాను. ట్రే యాక్చువల్లీ నేను లోకల్ స్టోర్లో తీసుకున్నానండి, బట్ అమెజాన్లో సింగిల్ ట్రేస్ కనుక దొరికితే నేను లింక్ ఇస్తాను. లేదు అంటే కొన్ని బల్క్లో దొరుకుతాయి అమెజాన్లో ట్రేస్, అది ఇస్తాను, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ నేను ట్రై చేస్తాను సింగిల్ ట్రేస్ ఉంటే కనుక ఇవ్వడానికి. లోకల్ స్టోర్స్లో అయితే డెఫినెట్గా దొరికేస్తాయి వుడెన్ ట్రేస్. సో నేను అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిజైన్ ఏం వేస్తున్నాను అది కూడా చూపిస్తాను, తర్వాత డాట్కి ఎన్ని సెంటీమీటర్స్ తీసుకున్నాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను, ఏ నెంబర్ బ్రష్ యూస్ చేశాను అన్నీ ఇస్తాను. మీరు తర్వాత చూసుకొని మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు సంధ్య అండి. నేను డిఐవై హోమ్ డెకర్, ఫెస్టివల్ డెకర్, అలాగే ఈవెంట్ డెకర్స్ అంటే బ్యాక్డ్రాప్ డెకరేషన్స్ అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. తప్పకుండా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీరందరూ కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అలాగే కొత్తగా చేసుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. సో యా, ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ ట్రే వచ్చేసి హాబీ లాబీలో తీసుకున్నానండి. మీరున్న చోట హాబీ లాబీ లేకపోతే మైకెల్స్లో దొరుకుతాయి అప్పుడప్పుడు, లేదు అంటే వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి. నేను చెప్పినట్టుగా అమెజాన్ లింక్ దొరికితే కనుక డెఫినెట్గా ఇస్తాను. సో ఇప్పుడు నేను దీని మీద యెల్లో కలర్ అక్రిలిక్ పెయింట్ చేస్తున్నానండి మొత్తం ట్రే అంతా కూడా, ఎందుకంటే నేను ఆల్రెడీ రెడ్ కలర్ చేశాను కదా, రెడ్ కలర్ చేసి దాని మీద యెల్లో కలర్ డిజైన్స్ వేశాను. సో ఈసారి నేను యెల్లో అండ్ రెడ్ అంటే మొత్తం ట్రే అంతా యెల్లో కలర్ వేసి దాని మీద రెడ్ కలర్ పెయింట్తో డిజైన్స్ వేద్దాం అనుకున్నాను. కలర్ చాయిస్ అనేది మన ఇష్టము, మీకు యెల్లో వద్దు అంటే మీరు రెడ్ మొత్తం ట్రే అంతా వేసి దాని మీద యెల్లో కలర్తో మీరు ముగ్గులవి వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. అది ఆల్రెడీ ఉంది కదా నా దగ్గర ఆ ప్యాటర్న్ అని నేను ఈసారి ఇట్లా చేస్తున్నాను. అండ్ ఈ ట్రే నేను ఫస్ట్ ట్రే చేశాను కదా ఆ రెడ్ కలర్ది, అది నేను మా ఫ్రెండ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను. నేను పూజా స్టూల్ అవి కొనుక్కున్నానని చెప్పాను కదా మా ఫ్రెండ్ దగ్గర, సో తను ఇవన్నీ చేస్తారు కదా, సో తను ఆ ట్రే చేశారు, అది చూసి నాకు కూడా నచ్చి నేను చేసుకున్నాను. సో అది చూసే మీరందరు నన్ను అడిగారు డిఐవై వీడియో చేయమని, సో ఈరోజు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ట్రే ఇన్స్పిరేషన్ అయితే మా ఫ్రెండేనండి, సో దాన్ని బట్టే నేను ఓకే ఒక ట్రేని యెల్లో కలర్తో చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ కలర్ చూస్ చేసుకున్నాను. ఇది డ్రై అయిపోయిందండి, నేను టోటల్గా 2 కోట్స్ వేశాను. సో కంప్లీట్గా మొత్తం ట్రే అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ముగ్గు వేయాలి, దానికోసం నేను పింట్రెస్ట్లో ముగ్గులు సర్చ్ చేసి పెట్టుకున్నాను. సో ఈరోజు నేను ఈ ముగ్గు వేస్తున్నానండి, ఆ సెంటర్లో ఉంది కదా ఆ ముగ్గు వేస్తున్నాను. ఇది 7 to 1, 7 dots to 1 dot వచ్చేంత వరకు వేయాలి. సో నేను పెన్సిల్తో ఫస్ట్ డాట్స్ పెట్టుకుంటున్నాను స్కేల్ యూస్ చేసి. సో నేను డాట్కి మధ్యలో 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకుని పెట్టుకుంటున్నానండి 7 డాట్స్కి అంతే. సో మళ్ళీ సైడ్ డాట్స్ పెడతాం కదా, డాట్ విడిచి డాట్ పెడతాం కదా, అంటే 7 5 3 1 వస్తుంది. సో
అంటే మీరు 7 డాట్స్ పెట్టేసిన తర్వాత 5 డాట్స్కి మళ్ళీ డాట్కి మధ్యలో కూడా నేను 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకున్నాను. అంటే టోటల్గా అన్ని డాట్స్కి మధ్యలో నేను 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకున్నాను. నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూసుకుని మీరు కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ పెన్సిల్తో వేసి ఆ తర్వాత పెయింట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ వస్తే కనుక మనం ఎరేజ్ చేసుకోవడానికి ఉంటుంది పెన్సిల్ అయితే. మీరు ప్రో అయితే కనుక మీరు డైరెక్ట్ పెయింట్తో వేసేయచ్చు, బట్ నాకు మిస్టేక్స్ వస్తాయేమో అని చెప్పేసి నేను పెన్సిల్తో వేసి తర్వాత పెయింట్ చేస్తాను. అండ్ ఈ ముగ్గులన్నీ కూడా ఏంటంటే మీరు వేస్తూ ఉంటే డెఫినెట్గా వచ్చేస్తుంది. నేను ఇప్పటికి చాలా వీడియోస్ చేశాను కోలం డిజైన్స్ మీద, అన్నీ నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అన్ని ఆ కొలం డిజైన్స్ వీడియోస్ లింక్స్ మీరు కావాలంటే చూసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు 3 డిజైన్స్ వేసానండి, అంటే 3 ముగ్గులు వేసాను. ఎందుకంటే చిన్న ట్రే కదా, అందుకనే జస్ట్ 3 వేసాను. సో ఇప్పుడు అవి నేను రెడ్ కలర్ పెయింట్తో నేను చేస్తున్నాను. అండ్ 0 నెంబర్ బ్రష్ తీసుకున్నానండి. అండ్ ఏ బ్రష్ యూజ్ చేస్తున్నారు బ్రాండ్ నేమ్ అడిగారు చాలామంది. ఆర్టిస్ట్ లోఫ్ట్ అని మనకి మైకెల్స్లో దొరుకుతాయి బ్రష్లు, అండ్ వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి, అమెజాన్లో కూడా ఉన్నాయి. నేను ఆ అమెజాన్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, ఎవరైనా పెయింట్ బ్రష్లు కావాలంటే కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ ఇవి బల్క్గా వస్తాయండి పెయింట్ బ్రష్లు. నేను తీసుకున్న ప్యాకెట్లో 50 పీసెస్ ఉన్నాయి, నేను మైకెల్స్లో తీసుకున్నాను. అమెజాన్లో చూసి నేను లింక్ ఇస్తాను, అందులో ఎన్ని బ్రషెస్ ఉంటాయనేది నాకు కూడా కరెక్ట్గా తెలీదు. మీరు చూసుకుని 25 పీసెస్ కూడా ఉంటాయండి, 10 పీసెస్ కూడా ఉంటాయి, డిపెండ్స్. అందులో 0 నెంబర్ బ్రష్ మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ పెయింట్తో వేసేటప్పుడు చాలామంది అంటున్నారు సరిగా రావట్లేదు అని. మీరు ఫ్రీ హ్యాండ్తో వేయాలండి, అంటే మీ హ్యాండ్ బాగా టైట్గా పెట్టేసి వేయద్దు, ఫ్రీగా ఉండాలి చాలా. అంటే మీ హ్యాండ్ తిరగాలి, మీరు రౌండ్ అది తిప్పుతున్నప్పుడు తిరగాలి కాబట్టి మీరు ఫ్రీ హ్యాండ్ పెడితే మీకు ఈజీగా తిరుగుతుంది. 0 మనం తీసుకుంది 0 నెంబర్ బ్రష్ కాబట్టి అవి బాగా తిరుగుతాయి రౌండ్. ఎప్పుడు కూడా పెయింట్ బ్రష్తో మనం వేసేటప్పుడు ఫ్రీ హ్యాండ్తోనే వేయాలండి, టైట్గా పెట్టేస్తే తిరగదు, ఏదైనా అంతే కదా. సో ఇది కూడా అంతే అన్నమాట, జస్ట్ చిన్న టిప్ అంతే. ఫ్రీ హ్యాండ్తో మీరు వేస్తే కనుక నీట్గా వచ్చేస్తుంది. త్రీ డిజైన్స్కి పెయింట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు డాట్స్ పెట్టాలి, దానికోసం నేను టూత్ పిక్ యూజ్ చేసి పెడుతున్నాను. ఇదైతే అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదా, అందుకే దీన్ని యూజ్ చేసి పెడుతున్నాను. ముగ్గులు వేయడం అయిపోయింది, డాట్స్ కూడా పెట్టడం అయిపోయింది, కొంచెం ఖాళీగా ఉంది. సో ఇప్పుడు మనం ఆ బార్డర్స్ వేద్దాము. దాన్ని కూడా నేను ఫస్ట్ పెన్సిల్తో వేసి ఆ తర్వాత పెయింట్ చేస్తున్నానండి. అండ్ ఈ బార్డర్కి కూడా డాట్స్ పెట్టాలి. సో ఆ డాట్స్ కూడా నేను స్కేల్తో మెజర్ చేసుకుని పెడుతున్నాను. డాట్కి మధ్యలో 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకుని నేను బార్డర్ వేస్తున్నాను.
పెన్సిల్తో డ్రా చేయడం అయిపోయింది బార్డర్, ఇప్పుడు పెయింట్తో వేయాలి. ఇది ఒక టాస్క్ అండి బార్డర్స్ వేయడం అనేది, ఎందుకంటే ఎడ్జ్కి ఉంటాయి కదా, సో జాగ్రత్తగా వేయాలి. అంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, ఫ్రీ హ్యాండ్ అది చూసుకుంటూ జాగ్రత్తగా వేయాలి. అండ్ మీరు చూస్తే ఈ బార్డర్ నేను ఒక డాట్ కింద ఇంకొక డాట్ పెట్టి మధ్యలో డాట్ వదిలేసి మళ్ళీ ఇంకొక డాట్ కింద ఇంకొక డాట్ పెట్టాను. అంటే ఆల్టర్నేట్ డాట్స్కి నేను కింద డాట్స్ పెట్టాను, సో దట్ మనకి బార్డర్, అనుకున్న బార్డర్ మనం వేయగలము. ఈ బార్డర్ ఎలా వేయాలి అనేది మీరు ఈ వీడియో క్లియర్గా చూస్తే స్లోగా మీకు అర్థమైపోతుంది. ఇది చాలా ఈజీ అండి, పెద్ద కష్టం కూడా కాదు, అన్నిటికన్నా ఈజీ అయిన బార్డర్ ఇదేనండి. సో అందుకే నేను ఇదే వేస్తున్నాను. అండ్ ప్లేస్ కూడా నాకు కరెక్ట్గా సరిపోతుంది, మరీ హెవీ బార్డర్ అయితే, ఇది చిన్న ట్రే కదా, చూస్తే మళ్ళీ కొంచెం అంటే అంత క్లమ్జీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే 3 డిజైన్స్ వేశాను, జస్ట్ చిన్నవి 3 డిజైన్స్ వేసి చాలా సింపుల్ బార్డర్ చూస్ చేసుకున్నాను నేను. మీది పెద్ద ట్రే అయితే కనుక మీరు డిజైన్స్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, బట్ ఇది నేను చిన్న ట్రే తీసుకున్నాను కాబట్టి నాకు ఇదే దొరికింది. మరీ పెద్ద ట్రే ఉందండి, అందుకనే అంత పెద్దది వద్దని ఇది తీసుకుని నేను వేస్తున్నాను. ఆల్రెడీ ఒక పెద్ద ట్రే ఉంది కదా, ఆ రెడ్డిది దీని మీద కొంచెం పెద్దదండి, అందుకే దాని మీద 5 డిజైన్స్ పట్టాయి. సో ఇది ఈ మోడల్ చేస్తున్నాను, అదొక మోడల్, ఇదొక మోడల్, 2 మోడల్స్ ఉంటాయి కదా అని నేను ఇలా చేస్తున్నాను ఈ ట్రే. సో ఇదండి ఇవాల్టి వీడియో, కోలం డిజైన్ వుడెన్ ట్రే మీద. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.